డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ వి చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ హైదరాబాద్. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ 2005లో ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్. అంటే ఇప్పటికి 19 ఇయర్స్ నుంచి 3 బ్రాంచెస్ కేపీహెచ్బి, కొండాపూరు, బిహెచ్ఎల్లో ఉన్నాయి. సైన్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. మనం ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ గురించి వింటూ ఉంటాం. రోబోటిక్స్ చిన్న చిన్న పనులు ఇంట్లో చేయడానికి ఉపయోగపడతాయి. అలానే సర్జరీ చేయడానికి కూడా రోబోటిక్స్ అనేవి ఉపయోగపడతాయి. చాలామంది రోబోటే వెళ్ళి సర్జరీ చేస్తుంది అనుకుంటారు. ఈ సర్జికల్ రోబోట్ అనేది ఒక మనిషిలాగా ఉండదు. మనము ఒక చోట ఆ రోబోట్ను పెట్టి మన చేతుల ద్వారా దాన్ని ఆపరేట్ చేయాలి. అంతేగాని నడుచుకుంటూ వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ పొట్ట కొయ్యదు అది. అలాంటి రోబోటిక్ సిస్టమ్ అనేది అమెరికాలో 20 ఏళ్ల నుంచి ఉంది. కాకపోతే ఈ సర్జికల్ రోబోట్స్ ఎందుకు ఇండియాలో చాలా ఎక్కువ వాడట్లేదు అని అంటే దాని కాస్ట్ ఎక్కువ. అంటే ఒక పేషెంట్కు లాప్రోస్కోపీతో చేసే సర్జరీ రోబోటిక్తో చేయాలి అని అంటే 3 రెట్లు కాస్ట్ అవుతుంది. ఈ కాస్ట్ తగ్గించడానికి ఇండియాలో ఒక కార్డియాక్ సర్జన్, ఆయన పేరు సుధీర్ శ్రీవాత్సవ అని, ఆయన ఈ రోబోను ఎస్ఎస్ఐ మంత్ర అని చేశారు. ఇది 4 ఏళ్ల కిందట ఇండియాలో పేటెంట్స్ తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఆయన 30 ఏళ్ళు అమెరికాలో కార్డియాక్ సర్జరీ రోబోట్తో చేసి ఇక్కడికి వచ్చారు. ఆయన రాజస్థాన్ నుంచి ఒక కార్డియాక్ సర్జన్, ఇండియాలోనే కార్డియాక్ సర్జరీ చేసి వెళ్ళారు. ఆ రోబోటిక్ సిస్టమ్ వల్ల ఏంటంటే 1/3 ఆఫ్ ది కాస్ట్, మామూలు అంటే అమెరికన్ కంపెనీస్ కాస్ట్ కంటే 1/3 కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇండియాలో కూడా మాలాంటి హాస్పిటల్స్, మిడిల్ క్లాస్ పాపులేషన్కు ఇది యూజ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. 1.5 మంత్ ముందు ఈ రోబోను ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ కొనుక్కోవడం వల్ల ఈ రోజు వరకు 22 సర్జరీస్ చేశాం. ఈ 22 సర్జరీస్లో అతి ఇంపార్టెంట్ అయిన సర్జరీ ఈ శ్రేయస్ కులకర్ణికి చేసిన సర్జరీ. శ్రేయస్ కులకర్ణి ఈ బాబు, 1 ఇయర్ బాబు. ఈ బాబుకు కిడ్నీలో వాపు రావడం వలన వాళ్ళ పేరెంట్స్ బీదర్ నుంచి మన దగ్గరికి వచ్చారు. బీదరు కర్ణాటకలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్. వాళ్ళు చంద్రమోహన్ దగ్గర లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ అవుతుందని చెప్తే వచ్చారు. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ కిడ్నీలో వాపు ఉంది. అంటే కిడ్నీలో వాపు అంటే కిడ్నీలో నీళ్లు కిందికి వచ్చే రోడ్డు బ్లాక్ అయింది. ఆ బ్లాక్ను కడుపులో హోల్స్ వేసి చేసే పద్ధతిని లాప్రోస్కోపీ అంటారు. లాప్రోస్కోపీలో ఏంటంటే సర్జన్ పేషెంట్ దగ్గర నిల్చొని సర్జన్ చేతులతో చేస్తాడు. రోబోటిక్లో ఏంటంటే రోబోట్ను తీసుకుపోయి వాటి చేతులను లోపల పెట్టి దాన్ని వైర్లతో మనం కనెక్ట్ చేస్తాం. ఆ కనెక్ట్ చేసిన వైర్లు మన చేతులతో దూరంగా కూర్చొని మనం తిప్పుతూ ఉంటే అవి కూడా లోపల తిరుగుతూ ఉంటాయి. అంతేగాని రోబోట్ పోయి డైరెక్ట్ ఆపరేట్ చేయదు. ఇప్పుడు ఈ బాబుకు ఒకవేళ మనం చూడాలని అంటే పొట్ట మీద కేవలం 3 స్టిచ్లు ఉంటాయి. మీరు ఒకవేళ చూపించాలంటే బాబు, వీళ్ళు కోఆపరేటివ్ చిల్డ్రన్, ఆ పేరెంట్స్ ఒకసారి చూపిస్తే చిన్న మనకు బ్యాండేడ్ క్లాత్ లా ఉంటుంది. ఇది 3వ రోజు బేబీ, అంటే 3వ రోజే డిశ్చార్జ్ అవుతున్నారు. కేవలం మనము ఈ మీటింగ్ కోసం వాళ్ళు కోఆపరేటివ్, వాళ్ళు వాళ్ళే ఓకే సార్ మీరు చేశారని చెప్పి చేయడం వల్ల పర్మిషన్ తీసుకొని పిలుచుకొచ్చాం. ఇంతే. ఈ చిన్న వాళ్ళ నుంచి లోపలికి పోయి ఇప్పుడు ఆ వీడియో మేము 3 మినిట్స్ ప్లే చేస్తాము, అది చూడొచ్చు. అంటే ఏంటంటే రోబోటిక్ సర్జరీ అనేది కొత్తది కాదు, అమెరికాలో ఎప్పటి నుంచో చేస్తున్నారు. రోబోట్ డైరెక్ట్గా ఆపరేషన్ చెయ్యదు, మనమే చేతులతో దాన్ని తిప్పడం వల్ల రోబో అది లోపల తిప్పుతుంది. అడ్వాంటేజ్ ఏమంటే మన చెయ్యి ఎంత తిరుగుతుందో రోబో కూడా కడుపులో అంత తిరుగుతుంది. ఇది ఏషియాలో పూర్తిగా పర్మిటెడ్ ఉన్న రోబోటిక్ సిస్టమ్, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్. ఈ బాబుకు అడ్వాంటేజ్ ఏమంటే మామూలు లాప్రోస్కోపీ కంటే కూడా కేవలం 25,000 రూపాయలు ఎక్కువైంది. వీళ్లకు ఈ మొత్తం సర్జరీ 1.5 లాక్స్ దాకా అయింది. సేమ్ అమెరికన్ రోబో వాడితే మనకు 2.5 to 5 లాక్స్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నిజం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీంట్లో ఏమంటే 2వ రోజే డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇది 3వ రోజు మనం ఈ ప్రోగ్రామ్ కోసమని బాబుని ఇక్కడ పెట్టుకున్నాం. ఈ రోబోటిక్ సర్జరీలో ఏమేమి చేయొచ్చు అని అంటే గర్భసంచి రిమూవల్ చేయొచ్చు, గాల్ బ్లాడర్ రిమూవ్ చేయొచ్చు, లివర్ని ఏదైనా క్యాన్సర్ రిమూవ్ చేయొచ్చు, కిడ్నీ క్యాన్సర్ రిమూవ్ చేయొచ్చు, కిడ్నీలో అర్ధం కిడ్నీని తీసేయచ్చు, బ్లాడర్లో క్యాన్సర్ని తీయచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్కి ఇది చాలా ఉపయోగపడే సర్జరీ. అంతేకాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కడుపులో
లాపరోస్కోపీ అంటే లాపర్ అంటే కడుపు, కడుపులో ఉండే ఏ సర్జరీ అయినా సరే ఈ రోబోతో చేయొచ్చు. అది కాకుండా బైపాస్ సర్జరీ కూడా, అంటే గుండె ఓపెన్ చేసి అన్నీ రెడీగా పెట్టి రోబోని తీసుకొచ్చి పెడతారు. అప్పుడు చేతులు వణికేది ఉండదు, పెద్దగా నంది పైప్స్ లాగా కనిపిస్తాయి, నీట్గా స్ట్రిచెస్ కుట్టచ్చు రోబో. మనం ఇట్లా తిప్పుతూ ఉంటే రోబో తిప్పుతూ ఉంటుంది, అప్పుడు రక్త ప్రసరణ ఆ నాళంలో పోవడానికి అవకాశం ఉంటుంది. మన కళ్ళతో కుడితే కొంచెం కొంచెం బొంతలాగా కుట్టడానికి అవకాశం ఉంటుంది, రోబోతో కుడితే ఫైన్ సూచర్స్ వస్తాయి. ఇదే కాకుండా థైరాయిడ్కు నోట్లో నుంచి హోల్ వేసి ఈ చర్మం కింద నుంచి పోయే రోబో థైరాయిడ్ అంతా సపరేట్ చేసుకుని బయటికి తీసేది ఉంది. ఈవెన్ చంకలో నుంచి థైరాయిడ్కి వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే చిన్న హోల్లో నుంచి ఒక ఆర్గాన్ దగ్గరికి వెళ్ళిపోయి మనం కమాండ్స్ ఇస్తే దాంట్లో గ్యాస్ నింపేసి ఒక్కొక్క పార్టికల్ను చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎలా అవుతుందని అంటే, ఇదే ఎస్ఎస్ఐ మంత్ర వాళ్ళు చేతికి ఒక వైర్ను పెడుతున్నారు, గాల్లో తిప్పుతూ ఉంటే అక్కడ రోబో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడన్నా మెషిన్ ఉంది కార్ డ్రైవింగ్ లాగా, అదే ఫ్యూచర్లో ఒక చెయ్యి వైర్ పెడతారు, గాల్లో తిప్పుతూ ఉంటే లోపల తిరుగుతూ ఉంటుంది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పటికీ ఆగదు, సైన్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సిందే. కాకపోతే ఎందుకు మనం ఈరోజు దీన్ని ఎన్లైటన్ చేస్తున్నామంటే, మిడ్ సెగ్మెంట్ పాపులేషన్ కూడా రేపటి నుంచి ఇలాంటి రోబోటిక్ టెక్నాలజీ వలన 20 నుంచి 25 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే, అంటే మామూలు అయ్యే సర్జరీ కంటే 20 నుంచి 25 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మొత్తం సర్జరీ రోబోట్తో చేయడానికి అవకాశం వస్తుంది. అది చాలా పెద్ద చేంజ్ అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత లాప్రోస్కోపీ ఉండదు, ఎందుకంటే సర్జన్ కూడా ఇది కూర్చొని చేయొచ్చు. సర్జన్ కూడా పేషెంట్ దగ్గర ఉండడు, హ్యాపీగా కూర్చొని రిలాక్స్ చేయొచ్చు. కాళ్ళు నేయడము, మెడలు నేయడము ఇవన్నీ ఉండవు. ప్లస్ పెద్దగా కనిపిస్తుంది, ప్లస్ 3D కనిపిస్తుంది, ప్లస్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫిల్టర్ ట్రెమర్స్ వచ్చినప్పుడు ముసలి సర్జన్ చేతులు ఉనుకుతూ ఉంటే వనకవు, రోబోలో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇది ఈ సారాంశం. సర్జరీ పేరు పైలోప్లాస్టీ, డిసీజ్ కండిషన్ పెల్వీ యురెట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్, ఏజ్ ఆఫ్ ది చైల్డ్ 1 ఇయర్, నేమ్ ఆఫ్ ది చైల్డ్ ఈ శ్రేయా కులకర్ణి. ఇది ఏ ప్రాబ్లం లేకుండా అల్ట్రాసౌండ్తో బయటపడిన ప్రాబ్లము. ఇది ఇలా వదిలేస్తే కిడ్నీ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రోబోటిక్తో రోడ్డును వెడల్పు చేయడం వలన యూరిన్ ఫ్రీగా కిందికి వచ్చి కిడ్నీ ప్రొటెక్ట్ అవుతుంది. ఇది మన ఈరోజు సారాంశం. థ్యాంక్ యూ.